ఇసుకాసురుల అక్రమ రవాణా రోజు రోజుకు మితిమీరిపోతోంది. ఏకంగా గ్రామస్తులను రోడ్డెక్కే స్థాయికి చేరింది. మా గ్రామంలోకి బండి రావాలంటే గంటల సమయం పడుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడికి వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చేదాకా భయమేనని వాత్పోతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద శబ్దాలతో వెళ్తున్న వాహనాల దెబ్బకు పట్టాలు కట్టుకుని జీవనం సాగిస్తున్నారు అక్కడి గ్రామస్తులు. రోడ్డు యథాస్థితికి వస్తేనే ప్రజా ప్రతినిధులు ఊర్లోకి రావాలి, లేదంటే లేదని ఘంటాపథంగా చెబుతున్నారు. మా జీవితాన్ని యథాస్థితికి తేవాలని వేడుకుంటున్న గ్రామస్తులతో మా కడప జిల్లా కరెస్పాండెంట్ సురేంద్ర యాదవ్ ఫేస్ టు ఫేస్. సహజ వనరులను కొల్లగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇసుక, మట్టి, గ్రావెల్ ఏది తేడా లేకుండా అన్నింటినీ కొల్లగొట్టే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొత్తం లోకల్లో ఉన్నటువంటి ప్రజలకు ప్రజాప్రతినిధులకు కట్టపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కడప జిల్లాలోని కొండాపురం మండలం పొట్టిపాడు ఏరియాలో మనం ఉన్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇసుక రీచే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు శాపంగా మారిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రీచ్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఆ కొండాపురం మండలం నుంచి మొదలుకొని ఇక్కడ ఉన్నటువంటి పొట్టిపాడు వరకు ఉన్నటువంటి రోడ్డు అస్తవ్యస్తంగా మారిపోయింది. ఆ రోజు రోజుకు చిన్నపాటి బండ్లు, ద్విచక్ర వాహనాలు రావాలంటే కూడా పోలీసు స్థాయిలు ఇబ్బందికరంగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది ఆ బైకులో వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలిసిన బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం పరిస్థితి? కొండాపురం నుంచి. ఏంటి రోడ్డు పరిస్థితి ఏంది? చాలా అద్భుమానంగా ఉందన్నా. ఇప్పుడు బైక్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. గుంతులు గుంతులు ఉంది. అట్టి పరులో తిరగడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది మాకి, ప్రజలకి. ఇంకా వర్షంలో చాలా ఘోరం. వర్షం పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కింద పడితే చాలా భయంగా ఉంటుంది. ఎన్ని రోజుల నుంచి ఉంది పరిస్థితి? చాలా రోజుల నుంచి ఉంది. అట్లే ఇంచుమించు ఈ రోడ్డు తిరిగి సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి అట్లే ఉంది. అప్పుడు ఫస్ట్ బాగుండే రోడ్డు, టిప్పర్లు తిరిగి ఇసుక టిప్పులు తిరిగి రోడ్డు అంతా దుమ్మన అయిపోయించాను. ద్విచక్ర వాహనాల్లో వచ్చేటువంటి వాళ్ళ పరిస్థితి, రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా పూర్తిగా రోడ్డు అంతా దెబ్బతినడంతో వర్షాకాలం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు, మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా చెప్పండి, ఏంది ఇప్పుడు ఈ ఇసుకరిచ్ వల్ల మీరు ఇబ్బందులు అంటున్నారు? ఎప్పటి నుంచి ఇసుకరిచ్ ఉంది? ఇక్కడ ఏం జరుగుతుంది? చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్. మేమైతే వాహనాల్లో పోవాలన్న ఇబ్బందే, పిల్లలతో కలిసి బైక్లో వెళ్ళాలన్న ఇబ్బందే. టిప్పర్లు, లారీలు రెండు ఒకే విధంగా వచ్చేటప్పుడు బైకులు పోవాలంటే చాలా కష్టంగా ఉంది. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు రోడ్డు కావాలి. అంటే ఈ విషయం మీద లోకల్ ఉన్నటువంటి ఎవరైనా మీరు వైసీపీ ప్రతినిధులు కానీ మీ లోకల్ ఉన్నటువంటి సర్పంచులు కానీ ఎవరైనా అడిగినారా, ఏమంటారు? అడిగింటే వాళ్ళ సౌకర్యాలు వాళ్ళవి సార్, అంతే. మన ప్రజల్ని ఎవరేమీ పట్టించుకునేదేం లేదు. వాళ్ళ సౌకర్యం మీద వాళ్ళు పోతుంటారు, అంతే. ఏమ్మా మీరు చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఉంది పరిస్థితి? రీచ్ వల్ల మీరు ఏమి ఇబ్బందులు పడుతుంది? ఎట్టేంది సార్ ఇసుక తోలిదానికి? ఎట్టేంది? నేను హై స్కూల్ కల్లం పడతా సార్. దావలో హై స్కూల్ కల్లం పడతా, పట్ట కట్టుకొని పట్ట దాపన అన్నం పిల్లలకు 70 ఇంటికి అన్నం వండాలి సార్. నేను దుమ్ము దుమ్ము కాదు సార్, అంతా పెద్దని కడుక్కోవాలా చేసుకోవాలా. ఈ రోడ్డు ఈ ఇసుక తోలినాలంటే ఇదే ప్రకారమే చేసుకుంటానా, పట్ట కట్టుకొని పిల్లలకు అన్నం వండుకుంటానా. అంటే ఎన్ని వెహికల్స్ దొరుకుతాయమ్మా రోజువారీగా? టిప్పర్లు ఇవన్నీ అంటే ఈ ఊరు చుట్టుపక్కల పల్లెలకు అన్నిటికీ కూడా ఇదే మెయిన్ రోడ్డా? ఇదే మెయిన్ రోడ్డు. జనమింతల, బెడ్దూరు, ఈ ఎల్లనూరు, ఈ పల్లెలకంతా ఇట్లా రోడ్డు సార్. అంతా తిరిగే పని. బైకులు వచ్చాకే లేదే సార్, అంత గుంతలు గుంతలు పడింది. ఇంకా దావే దావ కాదు. ఇండర్ లేక ఇంకా పట్టలు కట్టుకొని సంసారం చేస్తాను. ఇది ఏదో ఒక రకంగా మీరు చేయాలి సార్, లేకుండా చాలా ఘోరంగా ఉంది మా పరిస్థితి. ఏమ్మా మీరు ఏం చేస్తారు, ఏం పని చేస్తారు, ఏం పరిస్థితి? రైతులమే సార్ మేము కూడా. ఇంకా ఇదే ఇబ్బంది, గడ్డి మాకులు ఎత్తుకోవాలనే ఇబ్బంది, టిప్పర్లు వస్తున్నాయి పిల్లలు పెద్దలు. ఇంకా ఇదే ఇబ్బంది, పొద్దున్న లేచినానికి ఇదే. ఇంకా ఇసుక రీచ్ మీద ఉన్నటువంటి దేశ ప్రజల మీద లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయం మీద వెంటనే ఉన్నతాధికారులు కూడా స్పందించి రీచ్ను ఉన్నటువంటి ఆ పర్మిషన్ కూడా అయిపోయింది. కాబట్టి ఈ నెల 1వ తారీఖే ఈ రీచ్ను వెంటనే మూసేసి మా రోడ్డును కూడా మరమ్మతులు చేయాలని చెప్పి గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, సివిఆర్ న్యూస్, కొండాపురం మండలం పట్టిపాడు నుంచి.